వచ్చింది మనకి. ఈయన కనపడకుండా పోయిన దానికి అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అన్నారు, అది కూడా అబద్ధం అని తేలిపోతా ఉంది. బహుశా నడ్డా గారు కలిసారేమో, ఎందుకంటే ఏ ఫోటోలు లేవు. కానీ దాని మీద ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్డప్ చూస్తూ ఉంటే ఏబిఎన్ వాళ్లే పిలిపించారని, అదేవిధంగా అసలు ఈయన అవసరం వాళ్ళకి ఎంతో ఉందట. 400 సీట్లు గెలుచుకునేటువంటి బీజేపీ పార్టీకి, ఎన్డీఏకి, చంద్రబాబు నాయుడు ఇక్కడ 3 ఎంపీలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు, ఇతని అవసరం అట వాళ్ళకి చాలా ఉందట. అందుకనే పాపం వెంటబడుతున్నారట బీజేపీ పార్టీ. కనీసం ఈ రాష్ట్ర నాయకత్వం పురంధరీశ్వర్ అంటే ఇక చెప్పేదేముంది వదిన గారు. అందువలన చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకుని ఆమె బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి. అందువల్ల వాళ్ళెవరు కూడా ఖండించకపోవటం దురదృష్టం. మొన్న పిఎం గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు ఆమె. ఒక ఆమె వచ్చింది ఈ మధ్యనే, కొత్త యాత్రికురాలు ఈ రాష్ట్రంలోకి. అది ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే నేను ఇదే చెప్తున్నాను, ఎలక్షన్లు వచ్చేసరికి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు వస్తూ ఉంటారు పిచ్చి గుంటల వాళ్ళు, అదేవిధంగా ఇది వీళ్ళు కాపాలికులు వీళ్ళు ఎవరో ఉంటారు, అదే వాళ్ళు వస్తారు. తర్వాత ఈ దుమ్మర వేషాలు వేసే వాళ్ళు వస్తారు. ఆ తర్వాత